పాయసానము కన్నను పాలకన్న గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా బమ్మెర పోతనగారు రాసిన పన్నెండు స్కంధాలతో కూడిన ఆంధ్ర మహాభాగవతమును సంక్షిప్త భావంతో అందించే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు చేసిన వీడియోకి తరువాయి భాగమును ఈ వీడియోలో తెలుసుకుందాం ఉద్ధవునికి కృష్ణ వియోగం వల్ల ఏర్పడ్డ దుఃఖం అగ్నిలాగా తన గుండెలో మండుతుండగా వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ పాపపు పర్వతాల రిక్కలు నరికే వజ్రాయుధం వంటి విదురుణ్ణి చూసి ఇలా అన్నాడు యముడను ఘనకాల భుజంగమ భుజంగమపుంగ ఉండెగచి పట్టగా యదువంశోత్తముల చరిత్రలు తత్కుశలములు ఏమని చెప్పుదున్ కలంగిడి మనము ఏమని చెప్పుదు కలంగిడి మనము యమధర్మరాజు అనే గొప్ప కాలభుజంగం ఎగసిపట్టగా యాదవరాజుల చరిత్ర వారి యోగక్షేమముల గురించి ఏమని చెప్పేది మనస్సు కకావికలమైపోయింది మునిజన ముఖ పద్మములు ముకుళింపంగర్కి సమడరా వరయోగి జన చక్రవాకంబులంగ కలుష జనానురాగంబు పర్వ భూరి దోషాణల స్ఫూర్తి వాటిల్లంగనుదితర్మ ధర్మక్రియలుడిగి ఎడగా మానుషాకార రుచి కోటి మంద పరిచి అనఘ ఏ మన నేర్తున్ కృష్ణాభిధాన లోక బాంధవుడు ఉత్తమ శ్లోకమూర్తి పుణ్యమూర్తి విధురా ఏం చెప్పమంటావు లోక బాంధవుడు ఉత్తమ చరితుడు దివ్య తేజోమూర్తి అయిన శ్రీకృష్ణుడు అస్తమించాడయ్యా అంతా చీకటి మిగిలింది మునీంద్రుల ముఖపద్మములు ముకులించాయి నీచుల యొక్క కన్నులనే కలువలు వికసించాయి వ్యభిచారులు చోరుల యొక్క కోర్కెలు ఫలించాయి దానవుల వంటి వారి గర్వాంధకారాలు లోకాలన్నీ వ్యాపించాయి శ్రేష్టమైన యోగులనే చక్రవాకములు విచారించాయి దుర్మార్గుల యొక్క రాత్రి సంచారం పెరిగింది గొప్పదైన దోషమనే అగ్ని చుట్టుముట్టింది ధార్మిక కృత్యాలకు అంతరాయం ఏర్పడింది మానవుల తేజస్సులు మందగించాయి హలకులిశ జలజ రేఖా లలిత శ్రీకృష్ణ పాదలక్షితయ నిర్మల గతి నొప్పెడు ధరణీ లనామణి నేడు అభాగ్యలక్షణ ధరణీ నేడు అభాగ్యలక్షణయన్ ఇంకా నాగలి వజ్రము పద్మము మొదలైన రేఖలతో అతి సుకుమారమైన శ్రీకృష్ణ పాదముద్రలతో స్వచ్ఛంగా మంగళకరంగా ప్రకాశించే భూదేవి తన భాగ్యాన్ని కోల్పోయింది రాజ్యశ్రీగేను ధర్మగతి భువి మర్యాదలు దప్పెను అధర్మోత్పాద నమున దైత్య భేది తప్పినపిదపన్ అధర్మోత్పాద నమున దైత్య భేది తప్పినపిదపన్ దానవాంతకుడైన శ్రీకృష్ణ భగవానుడు తప్పుకున్న వెంటనే యాదవ రాజ్యలక్ష్మి కనుమరుగైంది ధర్మాచరణ నశించింది మర్యాదలన్నీ మంట కలిసిపోయాయి అధర్మం పెచ్చు పెరిగింది మరియు లలిత నికషణ విరాజమాన మణిగణ కిరణ సుషమా విశేష విడంబిత విమల సలిలంబులందు ప్రతిఫలిత సంపూర్ణ చంద్రమండల రుచి నిరీక్షించి జలచర బుద్ధింజేసి తజ్జల విలోల మీనంబులనూన స్నేహంబునం దలంసు చందంబున కృష్ణానుచరుడైన యదు వృష్ణి కుమారులం మహనీయమూర్తిన్ తమకున్ అగ్రేసరుండని కాని లీలామానుష విగ్రహుండైన పరమాత్ముండని ఎరుంగక హరిమాయాజనితంబగున సద్భావంబునంజేసి భోజన చేరి సహోదరాది గూడి చరియింతురు అద్దేవుని మాయాపయోని మగ్నులు కాకుండా అబ్జభవాదులకైన తీరదు సర్వగుణ సత్పురుష సత్పురుషశ్రేష్ఠులను అగు పరమ భాగవతులకు తక్క తక్కిన వారలకు చెప్పనే గాక అభిజన విద్యాధన బల గర్వమదాంధీభూతచేతస్కులైన శిశు శిశుపాలాది భూపాలులకు అమ్మహాత్ముని పరతత్వం దుర్భాషలుదలంచి చుండుదును అని వెండియు అందంగా సానపట్టడం వలన స్ఫుటంగా వెలుగొందే మనుల యొక్క మనస్సును ఆకర్షించే కాంతిరేఖల వలె మిలమిల మెరిసే పరిశుభ్రమైన నీటిలో ప్రతిఫలించిన నిండు చంద్రుని చూసి ఏదో జలచరమనే భ్రాంతితో ఆ నీటిలో ఉండే చేపలు చెలిమితో దాని చుట్టూ తిరుగుతూ స్నేహాన్ని చూపుతాయి అదే ప్రకారంగా కృష్ణుని యొక్క అనుచరులైన యదు యధువృష్ణి వంశములలో జనించిన కుమారులు ఆ మహనీయమూర్తిని తమకు అగ్రేసరుడని భావించేవారు కానీ కేవలం క్రీడగా మనుష్య రూపాన్ని ధరించిన పరమాత్ముడని ఎరుగక హరిమాయలో పడి ఆయనతో కలిసి భోజనం చేస్తూ కూర్చుంటూ వెనకాలే తిరుగుతూ సామాన్యునిగానే తలపోశారు ఆ మహానుభావుని మాయలో పడకుండా ఉండటం బ్రహ్మాదులకైనా సాధ్యం కాదు అన్ని మంచి గుణాలు కలవారు పురుష శ్రేష్ఠులు అయిన పరమ భాగవతుల విషయమే అలా ఉంటే తక్కినవారి గురించి చెప్పేదేముంది అంతేకాక ఒక్క విషయం కులం విద్య ధనం బలం వీటి గర్వంతో మత్తెక్కి కన్నుగానక సంచరించే శిశుపాలాది రాజులు ఆ మహాత్ముని పరతత్వమును తెలుసుకోలేక ఆయనను నిందిస్తూ కఠినంగా మాట్లాడుతుంటారే ఆ నిందావాక్యాలు తలుచుకుంటే నా మనస్సు క్షోభిస్తోంది అవి తృప్తే ఆత్మమూర్తి నిఖిలైక జూపి శోక విశోకంబులు నిర్దహించి కమలాకాంతుండు శాంతుండు మానవ రూపం బగుదేహమున్ వదలి అంతర్ధానుడయ్యంజుమీ మానవ రూపం బగుదేహమున్ వదలి అంతర్ధానుడయ్యంజుమీ రక్షించే వాడిని చూడాలనే బుద్ధితో ఎప్పుడూ తపస్సులో మునిగి ఉండే భాగవతులకు అఖండ జ్యోతిస్వరూపంగా కనిపించి దుఃఖాన్ని దహించిన హరి మానవరూపాన్ని వదిలి అంతర్ధానమయ్యాడు మానవైక అసమానమై తనకును వెలయునట్టి ఆత్మీయ యోగ యోగమాయాశక్తి చేపట్టి చూపుచున్ అత్యంత సుభగమగుచు భూషణంబులకును భూషణంబై వివేకములకెల్లను పరాకాష్ఠయూ సకల కళ్యాణ సంస్థానమై సత్యమై తేజరిల్లెడు నట్టి దివ్యమూర్తి తాన తన మూర్తి నిజ శక్తి తగధరింప ధరింపా యమతనూ భవ రాజసూయాధ్వరంబునందు యవ్వని శుభమూర్తి నర్దితోడ నిండు వేడుక చూచి వర్ణించి రెలమీ నిండు వేడుకన్ చూచి వర్ణించి రెలమీ మానవుల యొక్క వికాసమునకు కారణమై తనకే ఆశ్చర్యాన్ని కలిగించే తన యోగమాయా శక్తిని చూపిస్తూ చాలా మనోహరమై అలంకారములకే అలంకారమై దేహము ఆత్మ ఈ రెంటి యొక్క విభేద జ్ఞానం కలిగి సకల శుభములకు స్థానమై సత్యమై ప్రకాశించే ఆ దివ్యమంగళమూర్తి తన స్వరూపాన్ని తానే ధరించాడు ధర్మరాజు యొక్క రాజసూయయాగంలో కృష్ణ భగవానుని దివ్య మంగళ విగ్రహాన్ని కన్నుల పండువగా అందరూ చూసి ఎంతో సంతోషించారు ప్రకటముగ కమలభవ సృష్టికి కారణము ఇమ్మహాత్ముడే ఉత్సుకులై తన్మూర్తిని తప్పక తత్సభాజనులెల్లన్ బ్రహ్మగారి సృష్టికి కారణం ఈ మహాత్ముడే అంటూ ఎంతో ఉత్సాహంతో ఆ మహానుభావుణ్ణి సభాసదులంతా రెప్పవేయకుండా చూసి తరించారు కదా మరియు శాంతోగ్ర సర్వేశ్వరుండు శాంత శాంతరూపుండు కావున పరకృతాపరాధని పీడ్యమాన మనసుండయును అనుకంపాయత్త చిత్తుండై వర్తించు పరాపరుండును ప్రకృతి కార్యంబైన మహత్వ రూపుండును జనన విరహితుండయ్యును దారువుల వలన ననలంబు దోచు చందంబున జననంబు నందుచుండు నట్టి సరోజనాభుని హాసరాసలీలానురాగ విలోకన ప్రతిలబ్ధమానలైన గోపకామినులు తన్మూర్తి దర్శనానుశక్తమనీషలం గలిగి వర్తించిరి అదియునుంగాక కృష్ణ పరమాత్మ కొందరికి శాంతరూపునిగాను మరికొందరికి ఉగ్రరూపునిగాను వారి వారి స్వభావాన్ని అనుసరించి కనిపిస్తాడు సహజంగా శాంతస్వరూపుడాయన ఇతరులు చేసిన అపరాధాలకు మనస్సు బాధపడ్డా ఆయన మాత్రం ఎంతో కనికరంతో ఉంటాడు ప్రకృతి కార్యమైన మహత్తత్వమే ఆయన స్వరూపం పుట్టుక లేనివాడైనా కట్టెల నుండి నిప్పు పుట్టునట్లుగా పుడుతూ ఉంటాడు అటువంటి కృష్ణుని మందహాసములకు రాసక్రీడలకు అనురాగపూరిత చూడ్కులకు చొక్కిన గోపకాంతలందరూ ఆయన లోకోత్తర సౌందర్యమును చూడాలనే కోరికతో వర్తించారు దివిజుల కోర్కిదీర్ప వసుదేవుని ఇంట జనించి కంసదానవుడు వధించునన్ భయమునన్ జని నందుని ఇంటనుంటకున్ యవన జరాసుదులకు ఆజి నెదుర్పడలేక సజ్జనస్తవ మదిన్ చింతనుందుదున్ అంతేకాక దేవతల కోరిక మేరకు వసుదేవుని ఇంట్లో పుట్టి దుర్మార్గుడైన కంసుడు బాధిస్తాడేమో అనే భయంతో నందుని ఇంట్లో పెరగటం కాలయవనుడు జరాసంధాదులకు యుద్ధంలో ఎదురుగా వెళ్ళలేక ఎంతో అందమైన మధురా పట్టణాన్ని విడిచి తానెక్కడో రహస్యంగా దాక్కోవడము ఈ విషయాలు గుర్తుకొచ్చినప్పుడల్లా నా మనస్సు చింతాగ్రస్తమవుతుంది కడగి పెక్కిడు మల్ల చిత్తముల్ చిత్తముల్ కలగగబంధనాగారములను వనరిన దేవకి వసుదేవులను చనుదెంచి భక్తి వందన మునర్చి తల్లిదండ్రులార ఏ గంగ మీరలు కంసుని నల్లజడి గ్రాగుచుండా కడగి శత్రుని జంపగాలేక చూచుచునున్న నా తప్పు ప్రసన్నులగుచు కావుడని ఆనతిచ్చిన దేవదేవున్ అద్భుతావహ మధుర వాక్యముల తలచి తలచి నా చిత్తమున పెద్ద కలగుచుందు పృథుల పాతక భూమి విదుర విదుర అంతేకాదు వజ్రాయుధం కొండలను పిండి చేసినట్లు గొప్ప పాపాలను నాశనం చేసే విదుర విను చిత్తమంతా కలచివేసేటట్లు కారాగారంలో బాధపడుతున్న దేవకి వసుదేవుల దగ్గరకు వెళ్ళి శ్రీకృష్ణుడు వారికి భక్తితో నమస్కారం చేసి తల్లిదండ్రులారా మీ కుమారుడనైన నేనుండగా మీరు కంసుని వలన బాధలు పడవలసి వచ్చింది శత్రువుని చంపి మిమ్ములను రక్షించే ప్రయత్నం చెయ్యకుండా ఊరకే చూస్తూ ఉన్న నా తప్పు దయతో మన్నించండి అని వేడుకున్నాడు ఆ దేవదేవుని కమ్మని మాటలు గుర్తుకొచ్చినప్పుడల్లా నా మనస్సు ఎంతో బాధపడుతూ ఉంటుందయ్యా విమల బొమముడి బుమముడి కిల భూదేవి భారము వాయునట్టి హరిపద కమల మరందంబుగ్రోలు ఘనుడెవ్వాడో నిజానికి ఎవనికనుబొమలు ఒకసారి ముడిపడినంత మాత్రమున మొత్తం భూమండలం మీదనున్న దుష్టులంతా నశిస్తారో అట్టి శ్రీహరి పాదకమలముల యొక్క మకరందాన్ని అనుభవించే అదృష్టవంతుడు ఎవ్వడో కదా మందప్రజ్ఞుడనై గోవిందుని మృదైత్యహరుని విష్ణుని పరమానందుని నందనూజుని మందరధరుణ్ చిత్తమందు ఆ గోవిందుణ్ణి మురాసురుణ్ణి సంహరించి లోకాలకు మేలు వాడిని ఆ విష్ణుస్వరూపుణ్ణి నిత్యము సంతోషంతో ఉండేవాడిని నందకుమారుణ్ణి పర్వతాన్ని ఎత్తినవాణ్ణి నా మనస్సులో ఎప్పుడైనా మరిచిపోయేటంత మూర్ఖుడినా నేను అదియునుగాక మీరు నృపులందరూ ధర్మసూతి పెంపొదవిన రాజసూయ సవనోత్సవమందును జన్మమాదిగా పదపడి యొనర్చు శిశుపాలుడు యోగి జనంబులు ఇట్టిదట్టిదని ఎరుంగనో పని కడింది పదంబును పొందెనే గదా ఇట్టిదట్టిదని ఎరుంగనో పని కడింది పదంబును పొందేనే గదా మరో విషయం తాను పుట్టినప్పటి నుండి ఎన్నో అపకారాలు చేసినవాడు కదా శిశుపాలుడు అట్టి శిశుపాలుడు మీరు సమస్తమైన రాజసమూహం అంతా చూస్తూ ఉండగా ధర్మరాజు ఎంతో గౌరవంతో మహత్వంతో చేసిన రాజసూయాధ్వర మహోత్సవంలో మహాయోగులు సైతం ఎరగనటువంటి అధికమైన పరమపదాన్ని పొందాడు కదా రణోర్వి నెవ్వని ముఖాంబురుహామృతమాత్మలోచనోత్కరములగ్రోలి పార్థవిశిఖ ప్రకర క్షత పూతగాత్రుల సౌఖ్యమునుంది రోగదా కౌరవులు పాండవులు తిరుగులేని పరాక్రమంతో తమ తమ సైన్యాలతో కథనరంగానికి కదలి వెళ్లారు కృష్ణుని ముఖ పద్మామృతాన్ని ఆత్మలో ఆస్వాదిస్తూ పార్థుని యొక్క శర పరంపరాఘాతముల వల్ల ఏర్పడిన గాయాలతో పరమ పవిత్రులై కురువీరులు ఉన్నతమైన మోక్ష సామ్రాజ్యాన్ని పొందారు గదా అట్టి సరోజాక్షుడాద్యంత శుభగుండు త్రైలోక్య సుందరుండు కమనీయ కుంకుమాంకిత విపుల విండు సకల భాస్వత్ కిరీటన్యస్త పద్మరాగారుణ పాదపీఠుడు అజుడు అనంతుడు సమానాధిక విరహితుండు ఇద్దరమూర్తి త్రయాధీశ్వరుండునైనా హరి ఉగ్రసేనుని అఖిలరాజ్య రుచిరసింహాసనమున కూర్చుండబెట్టి భృత్య భావంబునుంది సంప్రీతిన్ అతని అట్టి సరోజాక్షుడు ఆది అంతములు లేనివాడు మనోహరుడు మూడు లోకాలలోనూ సుందరుడు అందములు చిందే లక్ష్మీదేవి చనుదోయి కుంకుమకు అంకితమైన విశాల వక్షస్థలం కలవాడు దిక్పాలకుల కాంతులు వెదజల్లే కమనీయ కాంచన కిరీటాలలోని పద్మరాగముల వలన ఎరుపెక్కిన పాదములు కలవాడు చావు పుట్టుకలు లేనివాడు అసామాన్యుడు త్రిమూర్తులకు ఆశ్రయభూతుడు అయిన శ్రీకృష్ణ భగవానుడు కంసుని తండ్రి అయిన ఉగ్రసేనుణ్ణి సింహాసనం మీద ఆసీనుణ్ణి చేసి తాను సేవకుడై అతడు చెప్పిన పని చేయటం తలచుకున్నప్పుడల్లా నా మనస్సు బాధపడుతూ ఉంటుంది అని వెండి యూనిట్లనియే అనగా పరాత్పరుండును యోగీశ్వరేశ్వరుండునగు కృష్ణుండు భగవద్భక్తుండును పరమ పరమభాగవతోత్తముండునునైన ఉగ్రసేనుని సేవించుట ఆశ్చర్యంబు కాదు తన్ను హరింపందలంచి కుచంబుల విషంబు ధరించి స్తన్యపానంబు సేయించిన దుష్టచేతనైన పూతనకుంచన్నిచ్చి పెంచిన యశోదాదేవికినైన అందరాని పదంబు కారుణ్యాయత్త చిత్తుండై ఒసంగెను అనినా నిజ పదధ్యానపరాయణులగు అనుసరించి సేవించుట శప్పనేలా అనిన ఉద్ధవునికి విదురుండిట్లనియే భక్తవత్సలుండును కారుణ్య జలనిధియునై భాగవత అనుగ్రహించు జనులననుగ్రహించు పుండరీకాక్షుండు దాసలోకంబున కుసంగు పరమ పదంబును ఉగ్రకర్ములైన రాక్షసులకెట్లు సంఘ్యను అత్తరంగిరిగింపుమని విదురునకు ఉద్దవుండిట్లనియే అని ఇంకా ఇలా అన్నాడు ఓ పుణ్యమూర్తి శ్రేష్ఠులలో శ్రేష్ఠుడు యోగులకు ప్రభువు అయిన శ్రీకృష్ణుడు భక్తుడు పరమ భాగవతుడు అయిన ఉగ్రసేనుణ్ణి సేవించటం ఆశ్చర్యం కాదు చనుబాలు త్రావించి పెంచిన యశోదాదేవికి సైతం అందరాని స్థితిని కరుణతో తనను చంపటం కోసం స్థనములకు విషం పూసుకొని స్తన్యపానం చేయించిన పూతనకు కలిగించాడు ఇక తన పాదపద్మాలను నిరంతరము సేవించు భక్తుల విషయం చెప్పేదేముంది ఇంతవరకు చెప్పిన ఉద్ధవునితో విదురుడు ఇలా అన్నాడు భక్తవత్సలుడు కరుణాసముద్రుడు భాగవతులను రక్షించేవాడు అయిన పుండరీకాక్షుడు తనను నిత్యము సేవించేవారికిచ్చే పరమపదాన్ని ఉగ్రపాపములను చేసే రాక్షసులకు ఎలా ఇచ్చాడు నాకు చెప్పండి అప్పుడు విదురునితో ఉద్ధవుడిలా అన్నాడు వినతాసూను సునా భాస్త్రున్ తారనిలో మార్కొని పోకు పోకు హరి దైత్యారాతియన్సున్ తదాననముం జూచుచు కూలి మోక్ష పదమున్ ప్రాపిന്തു రత్యున్నతిన్ మోక్ష పదమున్ ప్రాపిന്തു రత్యున్నతిన్ రాక్షసలు అనేక భుజపరాక్రమంతో గరుడ వాహన ఆ విష్ణువునే యుద్ధంలో ఎదుర్కొని పోకు పోకు హరి నిలు నిలు అంటూ ఆ హరిముఖాన్ని చూస్తూ యుద్ధరంగంలో కూలి మోక్ష సామ్రాజ్యాన్ని పొందుతున్నారయ్యా ధీరజనోత్తమ నవసిత సారసలోచనుడు కృష్ణు జననంబును తత్ చారిత్ర్యమునిరిగింతును ఉదారతనీ విప్పుడు వినుము తద్విధ మిల్లన్ ఉదారతనీ విపుడు వినుము తద్విధ ధీరవరేణ్య అప్పుడే వికసించిన తెల్లని తామర రేకుల వంటి కన్నులు గల కృష్ణుని పుట్టుకతో సహా ఆయన జన్మ వృత్తాంతాన్ని నీకు వెల్లడిస్తాను సావధాన మనస్కుడవై విను ధరణి భరంబుబాపుటకు తామర సాసను ప్రార్థన రమావరుడల కంసబంధన నివాసమునన్ వసుదేవ దేవకీవరులకు బలవంతుడు కంసుడు వెరపునన్ హింసేయునన్ విరపునన్ మూలన్ నందుని మందకుజని తత్సుందరి తల్పమున పరులు సూడకయుండన్ కదుందు భిమరలంగే తొల్లిటి పురికిన్ నందుని మందకు జని తత్సుందరి తల్పమున పరులు చూడకయుండన్ నందనుని నుణిచి ఆనక దుందు భిమరళంగనేగే తొల్లిటి పురికి భూభారాన్ని తగ్గించడానికి బ్రహ్మగారి యొక్క ప్రార్థనను ఆ రమాకాంతుడు ఆలకించి కంసుని వలన బంధింపబడిన దేవకి వసుదేవులకు కారాగారంలో కుమారుడై జన్మించాడు తన కొడుకును కంసుడు చంపివేస్తాడనే భయంతో పుట్టిన వెంటనే అర్ధరాత్రి కుమారుణ్ణి తీసుకుని వసుదేవుడు బయలుదేరాడు నందుని మందకు వెళ్ళి ఆయన భార్య ఆయన పక్కలో ఎవరూ చూడకుండా పడుకోపెట్టి తిరిగి మధురలో తన కారాగారానికి వచ్చి చేరాడు హరి ఏకాదశ సంవత్సరములు నందవ్రజమున తను ఎవరు హలధరుతో క్రీడించుచుండే తద్దయు ప్రీతి బాలగోపాలుడు అలా పదకొండు సంవత్సరాలు నందుని గోకులంలో తను హరి యొక్క అవతారమని ఎవరు ఎరుగకుండా బలరామునితో ఎంతో ప్రీతితో గడిపాడు గోపాలవరులకైనను తన సమంచితాకారముగించూపని శ్రీపతి వేడుక గోపాలురగుడి కాచే గోవత్సములన్ ఉత్తములైన మహారాజులకు సైతం తనివి తీరునట్లుగా తన దివ్యమంగళ విగ్రహాన్ని చూపని శ్రీపతి ఎంతో సంతోషంతో ఆవులను దూడలను సంరక్షించాడు అయ్యవసరంబునం కృష్ణుండు లీలా వినోదంబులు తోడి గోపాల బాలురకుం చూపందలంచి ఆ సమయంలో పరమాత్మ తన లీలలను వినోదములను తోటి గోపాల బాలకులకు చూపాలని అనుకున్నాడు వరయమునా నదీ సలీలవర్ధిత సౌరభయుక్త పుష్పమేదురమకరందపాన పాన పరితు మధువ్రత యూథ మాధవీ కురవక కుంద చందనని కుంజములందు మయూరసారికా పరభృత రాజకీర మృదు భాషల భంగిన్ చలంగి పల్కు స్వచ్ఛమైన యమునా నదీ జలాలతో చక్కగా ఎదిగినవి సువాసనలు వెదజల్లుతున్న పుష్పముల నిండుగా ఉన్న తేనెను గ్రోలి మత్తెక్కిన తుమ్మెదల ఝంకారంతో కూడినవి అయిన మాధవి గోరింట మొల్ల మంచి గంధపు పొదలలో దూరి నెమలిలాగా కేకలు వేస్తూ గోరువంక వలె కూతలు కూస్తూ కోకిలల వలె ధ్వనులు చేస్తూ రామచిలుకల వలె మృదువుగా పలుకుతూ ఉండేవాడు శ్రీరమణీమో విభుడు సింహకిశోరము బోలిలీల కౌమారదశ రమా విమల మందిరము పురుడించు గోతతిన్ వారకమేపుచుండే తన వంశ వంశరవస్ఫుటమాధురీ సుధాసారముచేత గోపజన సంఘములన్ముదమందజేయుచున్ మాధురి చేత సంఘములన్ ముదమందజేయుచు శ్రీ లక్ష్మీదేవి యొక్క మనోహరుడైన ఆ నందనందనుడు దశలో సింహపు పిల్లలా ఉంటూ అత్యంత మనోహరంగా వేణునాదాన్ని పలికిస్తూ తన తీయని చేత గోవుల్ని గోపబృందాన్ని సంతోషింపచేస్తూ ఉండేవాడు చిరకేళీరతి బాలకుల్ తృణములన్ సింహాది రూపంబులన్ కరముప్పన్ విరచించి వాణిమరళన్ ఖండించు చందంబులన్ కరుణాతీతుల కామరూపులగున కంస ప్రయుక్త క్షపాచరులన్ కృష్ణుడు సంగరస్థలములం చక్కాడే లీలాగతిన్ చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు బాలకులు గడ్డితో సింహాలు మొదలైన రూపములతో బొమ్మలను తయారు చేసి ఆట అయిపోగానే వాటిని చించి తుంచి పారేస్తారు అదేవిధంగా వారు కామరూపధరులు అయిన కంసుని యొక్క రాక్షసవీరుల్ని సులువుగా మట్టుపెట్టాడు కృష్ణుడు నివాస మహోరగ క్రాగిన గోప గోధనోత్కరముల నిల్లగాచి భుజగ ప్రవరుణ్ వెడలంగదోలి తత్సరిదమలాంబుపానమున సంతసమందగజేసే సంందగజేసే తీయని యమునా నది జలాల్లో నివాసం ఉన్నటువంటి భయంకరమైన సర్పం యొక్క ముఖం నుండి వచ్చేటటువంటి విషపు మంటలకు గోవులు గోపాలకులు తాళలేకపోతుంటే అది గమనించిన కృష్ణుడు ఆ మహాసర్పాన్ని శిక్షించి నదిలో నుండి వెళ్ళగొట్టి మధుర జలాలను అందరకు త్రాగే అవకాశాన్ని కల్పించాడు ఆ విధంగా అందరికీ ఆనందకారకుడయ్యాడు వాన కొరకై దీపింప నందాది సంపదల కృష్ణుడు మాన్పి గోపగణముల్ సంప్రీతి నుందన్ శచీధవు గర్వం బడపంగన్ అవ్యయముగా తాజేసే గోయాగమున్ ప్రతి సంవత్సరం వర్షాలు బాగా కురియటం కోసం నందాది యాదవులు ఇంద్రుణ్ణి ఉద్దేశించి ఎంతో వైభవంగా జరిపే ఉత్సవాన్ని కృష్ణుడు మాన్పించాడు గోవులు గోపాలకులు సంతోషించేటట్లు ఇంద్రుని గర్వం అనగేటట్లు అంతకంటే తక్కువ వ్యయంతో గోపూజను ఎక్కువ వైభవంగా జరిపించాడు హరిహయుడంత రోష వివశావిల మానసుడై సరోరుహోదరు మహిమం బెరుంగక మదంబడరంగ బడరంగ వలాహకాది భీకరఘన పంక్తి పంపినన్ అఖండ శిలామయ భూరి వర్షముల్ గురిసెన్ అనూన గర్జనల గోకుల మాకులమౌ చుకుందగన్ అనూన గర్జనల గోకులము ఆకులమౌ చుకుందగన్ ఇంద్రుడు సైతం వనజనాభుని మహత్వాన్ని తెలుసుకోలేక ఆగ్రహోదగ్రుడై అహంకారంతో వలాహకం మొదలైన భీకరమైన మేఘాల్ని పంపితే పిడుగులతో ఆ కారుమబ్బులు గోకులమంతా ఆకులమౌనట్లుగా పెద్ద పెద్ద ఉరుములతో ఆగకుండా రాళ్ల వర్షం పడలేదా ఆ కృష్ణ ఈ వందరలై పడలేదాందకుందలమునందేల్ కాతరులైరి నీవు కృప కావుము కావుమనాథనాథ నిర్ధూత కళంక భక్త పరితోషణ భూషణ పాపశోషణ ఆ తరుణంలో రేపల్లెలోని గోవులు గోపాలురు అందరూ కూడా ఆ వర్షానికి దిక్కుతోచక కలతపడి చిందరవందరై ఒకచోట చేరి కృష్ణ అనాథనాథ ఏ తొట్టుపాటు లేనివాడా పాపులను శిక్షించి భక్తులను రక్షించేవాడా దయతో రక్షించు అని భంగి విపన్నులై పలుక కుయ్యాలించి కృష్ణుండు సజ్జనవర్ధిష్ణుడు గోపగోనివహరక్షాదక్షుడై దేవతాజనులగింప కరాంబుజాతమున సచ్చత్రంబుగా దాల్చ్య బోరన గోవర్ధనశైలము తటచరద్రమ్యామరీజాలమున్ అని ఈ ప్రకారంగా గోపాలకులందరూ ఆపదలో చిక్కుకొని ప్రార్థింపగా వారి దీనాలాపములను ఆలకించి దేవతలందరూ స్థుతించారు అప్పుడు కృష్ణుడు చక్కని దేవతాస్త్రీలు విహరించే కొండాచర్యలు గల గోవర్ధన పర్వతాన్ని ఒక్క చేతితో ఎత్తి గోవులను గోపాలకులను రక్షించడానికి నడుం కట్టాడు ఆ దృశ్యాన్ని చూసి దేవతాజనులందరూ భలి భలి అని ప్రశంసించారు మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు